రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం స్టార్ట్ చేసి 5వ రోజు ఖమ్మం నగరంలో ఉన్న వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఉదయమే లేచి ఈ ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడెక్కడైతే లో లయింగ్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్ జరుగుతూ ఉందో ఆ వాటర్ స్టాగ్నేషన్కి దాన్ని సపోర్ట్ చేసి ఆ డ్రైనేజ్ వాటర్ అట్లాంటి స్టాగ్నేట్ అయిన వాటిని ఖమ్మం నగరంలో 45 లక్షల రూపాయలతోని ఒక సకింగ్ మెషిన్ కొంటం జరిగింది. దాన్ని ఈ లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాటర్ని స్టాగ్నేట్ అయిన వాటర్ని సకౌట్ చేసేసి దాన్ని బయట డిస్పోజ్ చేయడానికి ఏర్పాటు చేసాం. తద్వారా వచ్చే వర్షాకాలంలో అక్కడ ఈ మస్కిటో బ్రూడింగ్ అవి జరగకుండా ఉండే విధంగా మురుగు నీరు మొత్తాన్ని కూడా క్లియర్ చేసినట్టు. అతనే ఓపెన్ ప్లాట్స్తో పాటుగా రోడ్ల పక్కన ఉన్న చెట్లు డ్రైన్లో ఉన్న క్లాగ్ అయినాయి, ఎంత క్లాగింగ్ అంతా కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పి వర్క్ జరుగుతాం. అట్లనే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి కేటీఆర్ గారు కూడా సమూహం రావాలని చెప్పి కోరాం. మరి వారి కార్యక్రమం కూడా కోసం కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా పట్టణ ప్రగతిలో వారు కూడా వచ్చి పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి గారు వారు వచ్చి పట్టణ ప్రగతిలో పాల్గొని చూడాలనేది మా ఖమ్మం ప్రజలు ఖమ్మం కార్పొరేషన్ యొక్క ఆకాంక్ష. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అధ్యక్షుడు మండల అధ్యక్షుడు సార్ మీరు చాలండి ఇక.